वेलकम टू एसएसवी टीवी 5 न्यूज चैनल विद्यार्थुलकु स्कॉलरशिपुल पंपणी कार्यक्रम मलबार गोल्ड आध्वर्यंलो प्रभुत्व डिग्री कलाशालालो विद्यार्थुलकु स्कॉलरशिपुल पंपणी कार्यक्रमंलो पाल्गोन्न एमएलए माधवरं कृष्णाराव कॉर्पोरेटर सिरिशा बाबुराव 631 मंदि विद्यार्थुलकु स्कॉलरशिपुलु अंदजेसिन मलबार गोल्ड संस्थ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టండి కానీ శనికావేశంలో ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులను బాధ పెట్టకండి అని వినవించుకున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకమైన బెడ్బిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎవరికి ఆపద జరుగుతానే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎవరైనా ఎక్కడ టీచర్స్ ఏదైనా అక్కడ విద్యార్థులను వేధిస్తా ఉంటే ఇమిడియట్ యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీంట్లో దయచేసి మీరందరూ కూడా ఏది చిన్న వాళ్ళు తొందరలోనే అట్టు కాకుండా తల్లిదండ్రులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మీ విద్యార్థుల మీద ఉంది. అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి నేను పైన ఉన్నటువంటి టీచర్లు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక 5 నిమిషాలు కనీసము ఆ విద్యార్థులకు ఎప్పుడైనా మీ క్లాసెస్లో ఇది కూడా ఒకసారి చెప్పండి, వారి బలాన్ని నింపండి, ధైర్యాన్ని నింపండి తప్ప వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది పెట్టొద్దని చెప్పి నేను టీచర్లు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేద్దాం. మీకు ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఉంటే మా దృష్టి తీసుకురండి, ఒక లెటర్ ద్వారా తీసుకురండి. నా చేతనైనటువంటి సాయం ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ నెలలో కూడా ఎవరన్నా మీ అన్నలు లేకపోతే మీ సిస్టర్స్ కానీ ఎవరన్నా ఉద్యోగం లేక ఉద్యోగాలు దొరకక ఉన్నట్టుంటే ఈ నెల 20 నుంచి 30 మధ్యలో కుక్కడపల్లిలో 10,000 మందికి ప్రైవేట్ ఉద్యోగం ఇప్పేయబోతా ఉన్నాను. దాంట్లో మీరు పాలు పంచుకోండి, ఇమీడియట్గా ఇప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ అధైర్యపడవద్దని చెప్పి నేను తల్లిదండ్రులకు ఏ రకంగా అయితే మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందో ఆ తల్లిదండ్రులను ఆశీర్వాదం మీరు పొందాలి. మనం మొట్టమొదటిసారి భగవంతుల కన్నా అందరికన్నా మనకు మొట్టమొదటిసారి భగవంతుని పూజించేది ఫస్ట్ తల్లిదండ్రుల తర్వాత గురువు బ్రహ్మనే పూజించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తల్లిదండ్రుల శోకాన్ని మనం ఎట్టి పదలో వాళ్ళని బాధ పెట్టొద్దని చెప్పి తల్లిదండ్రుల దీవెను పొందాలని చెప్పి నేను విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తూ ఒక బ్రహ్మాండమైనటువంటి మరమర గోల్డ్ వారు ఈరోజు మీ కార్యక్రమానికి 631 మందికి ఇవ్వడం వల్ల ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా మా కాలేజీకి ఇవ్వాలని చెప్పి నేను మేనేజ్మెంట్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా చెల్లెళ్ళు కిందున్న చెల్లెళ్ళు ఇప్పుడు పెళ్ళైతే ఒక 10% 20% తగ్గిమని చెప్పి కూడా నేను ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు ఎంకరేజ్మెంట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకే గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి వాళ్ళకు కూడా ఒక ఆఫర్ ఇచ్చాను సార్. ఎవరికైతే 10/10 చేసుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్యాబ్ ఇప్పిస్తామని చెప్పాను సార్. 1,850 మంది ఇవాళ కుటుంబాలు కాన్సెస్లో 10/10 ఇస్తూ ఉన్నారు. అందుకొరకే మీ అటువంటి వాళ్ళు ఇక్కడ విద్యార్థులకు సపోర్ట్ చేయడం వల్ల ఈ కుక్కడపల్లి ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీకి కూడా నిజంగా గతం కన్నా ఇప్పుడు మంచి ఎడ్యుకేషన్లో ముందున్నారు. మా తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కాలేజీకి ప్రత్యేకత ఉంది. హైయెస్ట్గా వచ్చేటువంటి 10/10 ఎక్కడ వచ్చిందంటే కుక్కడపల్లి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీ సాధిస్తూ ఉన్నారు విద్యార్థులు. అది గర్వంగా కూడా చెప్పుకోగలుగుతా ఉన్నాం. Thank you for watching.